ఇండస్ట్రీ అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను సరే, ప్రతి వాళ్ళు 40 ఏళ్ల పాటు ఒకే కుర్చీలో కూర్చుని ఒకే ఆఫీస్కి వెళ్తారు. మేము అలా కాదు, పొద్దున్న లేస్తే డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ అట్మాస్ఫియర్. వాళ్ళు కాఫీ ఇస్తారు, ఫుడ్ పెడతారు, డబ్బులు ఇస్తారు. నిర్మాత అనేవాడు లేకపోతే నేను లేము. ఇవాళ మా అన్నదాత నిర్మాత, ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్మాత గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, మాట్లాడడం కూడా. డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రకరకాల కారణాలు, వాళ్ళ కష్టాలు లక్ష ఉంటాయి. కానీ మా నిర్మాత అన్నదాత, అలాగే మమ్మల్ని నడిపించేవాడు డైరెక్టర్. మేము ఇవాడు ఇక్కడ వేదిక మీద ఉన్నామంటే డైరెక్టర్ ఇస్ రీజన్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈయనైతే ఓనర్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్. నేను నా గురించి పెద్దగా ఏం చెప్పను, కానీ ఇవాళ ఇద్దరు రియల్ హీరోలు ఉన్నారు. రియల్ హీరో మా చెడు లక్ష్మణ్ గారు. రేపు భవిష్యత్ తరం ఎంత బాగా ఉండాలంటే రియల్ హీరోతో నిండిపోయి రియల్ హీరోలు కింద కూర్చోవాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది కావాలి. వాళ్ళు ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి. వాళ్ళు ధైర్యం, అందరికీ ధైర్యం ఉంది, కానీ ఎవరు మాట్లాడలేము. అలా ముందుకొచ్చిన వాళ్ళు చాలా కష్టాలు ఫేస్ చేస్తారు. ఇందాక అడిగాను, సార్ ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేసుకుంటున్నాను, 12 ఎకరాలు ఓనా సార్ అని. నాకు ఓన్ లేదా, కౌలుకు తీసుకున్నాను. అంత పెద్ద పోస్టు చేసి 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న మహాన్ బాడీ ఆయన, నాకన్నా చిన్నవాడు కానీ బాబాజీ చేస్తున్నాను. ఆ స్ఫూర్తి మాట ఇకపోతే సినిమా నేను రచయితగా నటుడిగా చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు, ఇండస్ట్రీ ఎంకరేజ్ చేశారు. పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి మా గురువు గారు రాళ్ళపల్లి అంటే నన్ను కడుపులో పెట్టు పెంచాడు. కొడుకు లేకపోయినా నేను నన్ను కొడుకులా చూసుకున్నాడు ఇవాడ. ఆ స్ఫురణ అంటే రాళ్ళపల్లి గారు లాంటి వ్యక్తులు చాలా ఇండస్ట్రీలో ఎన్ని దానాలు చేశాడో, ఎందరికి ఉపకారం చేశాడో, నా కాదు నా శిష్యులు కూడా అన్నం పెట్టిన మహానుభావుడు. ఈ అవార్డు ఆయనకే అంకితం అయిన అప్పటి గారు. లేకపోతే ఈ సినిమాకి మాత్రం సంబంధించిన చెప్పాలి, 12-14 రీల్స్ ప్రొడ్యూసర్స్ నిర్మాత మా హరీష్ శంకర్. ఈ వేషం యాక్చువల్గా కన్నడలో ఉంది, తమిళ్లో ఉంది, కానీ చిన్నగా ఉంది. ఒక సినిమాకి ఎంత అవసరమో, ఎంత ఇమోషన్ అవసరమో పర్టికులర్గా ఈ వేషానికి. అంటే ఫ్రస్ట్రేటెడ్ డైరెక్టర్ వాడు ఒక చిన్న పొరపాటు చేస్తాడు, ఎన్నో కళలు కానీ నిర్మాతతో విభేదాలు వచ్చి మానేస్తాడు, సినిమా తీయడం మానేస్తాడు. ఫైనల్గా సినిమా ఆపరేటర్గా ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు డైరెక్షన్ వస్తుంది, డైరెక్టర్ వచ్చి నాకు కూడా ఫ్రస్ట్రేషన్ అండి, డైరెక్టర్ నేను పడలేకపోతున్నానంటే, రే నేను పొరపాటు చేశాను, నా కళల్ని నాశనం చేసుకున్నాను, ప్రొడ్యూసర్ చెప్పిన మాట కాదని దయచేసి ఒప్పుకో, ప్లీజ్ నా మాట విను, లేకపోతే జీవితం ఇలా ఉంటుంది అనేటప్పటికి ఒప్పుకుని ఫస్ట్ సినిమా చేస్తూ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ నాకు అప్పగిస్తాడు. అది ఇందాక మీరు చూసిన ఎమోషనల్ సీన్, ఓన్లీ 2 సీన్స్. దీన్ని మా హరీష్ శంకర్ సినిమాకి ఎంత అవసరమో పక్కన పెడితే నా మీద ఉన్న అపారమైన ఇష్టం ప్రేమతోటి అంత అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. దీనిలో జరిగిన మేలు ఏమిటంటే, ఈ సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు నాకు ఫోన్ చేశారు, సార్ నేను చాలా మానసికంగా కుంగిపోతున్నాం సార్, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, కానీ ఈ సినిమా చూశాక ఇండస్ట్రీలో ఉంటాం సార్, మేము డైరెక్టర్లు అవుతాం. దట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఇస్ దిస్ క్యారెక్టర్ యాజ్ గివెన్. ఈ వేషన్ నా చేత చేయించిన మా హరీష్ శంకర్, వాడు చిన్నవాడే, నాకన్నా వాడిని హక్ చేసుకోవడం కన్నా ఏమి చేయలేదు, సంతోషం. థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను చెప్పేది ఏంటి, బీబీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అదే, అతను స్వయంగా ఇంటికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రావాలంటే ఆ పాత్రకి అవార్డు ఇస్తున్నప్పుడు నేను చాలా ఆనందించి తప్పకుండా తీసుకుంటాను అన్నాను. మీ అందరి సమక్షంలో మీ ఆశీర్వాదాల మధ్య ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా, ధన్యవాదాలు.